కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయ ఆవరణలో స్వామి అయ్యప్ప సేవా సంఘం శ్రీ అయ్యప్ప అన్నప్రసాద సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ పున్న రాజేశ్వర్, అయ్యప్ప ఆలయ కమిటీ చైర్మన్ చీల ప్రభాకర్ గుప్తా, అన్నప్రసాద సేవా కమిటీ కోశాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాల నోటిఫికేషన్ వేయడంతో విద్యార్థులు మంచిగా చదువుకొని కామారెడ్డి జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాలనే ఉద్దేశంతో వారికి మధ్యాహ్న భోజనం స్వామి అయ్యప్ప సేవా సంఘం శ్రీ అయ్యప్ప అన్నప్రసాద సేవా సమితి ఆధ్వర్యంలో గత నెల రోజులుగా వివిధ గ్రామాల నుంచి జిల్లా కేంద్రమైన గ్రంథాలయంలోకి ఉద్యోగాల గురించి చదువుకోవడానికి విద్యార్థిని విద్యార్థులు దాదాపు 400కు పైగా విద్యార్థులు రావడం జరిగిందని, వారికి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుందని తెలిపారు. కొంతమంది చదువు మీద ఇష్టంతో ఇంట్లో సరైన సమయంలో భోజనం చేస్తారో చేయరో అనే ఉద్దేశంతో విద్యార్థుల కొరకు శ్రీ అయ్యప్ప సేవా సమితి, శ్రీ అయ్యప్ప అన్నప్రసాద సేవా సమితి ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప కమిటీ ప్రధాన కార్యదర్శి పంపరి లక్ష్మణ్, రాజు, గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. దానికి విద్యార్థులు ప్రిపేర్ అవ్వడానికి గ్రంథాలయానికి వస్తారు కాబట్టి పల్లెటూరు చాలా మంది వస్తారు కాబట్టి 250-300 మంది వారికి మధ్యాహ్నం భోజనం దొరుకుతుందని చెప్పి పేపర్లు చదివి మా అయ్యప్ప సేవా సంఘం, అయ్యప్ప అన్నప్రసాద సంఘం కమిటీ మీటింగ్ పెట్టుకొని నిర్ణయించడం జరిగింది. ఇవాడికి నెల రోజులు 4 తారీఖు చాలు చేసాము, ఇవాడు నెల రోజులు అవుతుంది. ఇంతమంది వచ్చినా పిల్లలు పెడుతున్నాం కాబట్టి వారు చదువుకొని ఉద్యోగాలు సంపాదించాలని కోరుతున్నాం. వారికి అయ్యప్ప ఆశిస్తున్నారు. కేంద్ర గ్రంథాలయంలో మరి సుమారు రోజు 400 మంది చదువరులు వస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వము సుమారు 90,000 ఉద్యోగాలు ప్రకటించిన తర్వాత మరి కామారెడ్డి జిల్లా గ్రంథాలయానికి ఇంకా పిల్లలు ఎక్కువ వస్తున్నారు. వాళ్లకు కావలసిన ఏర్పాట్లన్నీ కూడా మేము మా జిల్లా గ్రంథాలయం నుంచి మరి ఏర్పాట్లు చేశాము. మరి వాళ్ళకు కావలసిన కుర్చీలు కానీ, టేబుల్స్ కానీ, నీళ్లు కానీ, టాయిలెట్స్ కానీ ఇవన్నీ చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశాము. మరి దీనికి తగ్గట్టు మా కామారెడ్డి లైబ్రరీలో అయ్యప్ప సేవా సమితి, మరి అయ్యప్ప అన్నదాన సేవా సమితి వాళ్ళు 30 రోజుల నుంచి ఒకరోజు కూడా తప్పకుండా రోజు మధ్యాహ్నం వాళ్ళ బృందంతో వచ్చి ఇక్కడ భోజనాలందరికీ కూడా వడ్డించే వరకు ఉండి మరి ఎటువంటి క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ రాజీ లేకుండా మరి చాలా మా జిల్లా గ్రంథాలయ సంస్థ నుంచి మరి రాష్ట్ర ప్రభుత్వంతో కూడా వారికి నేను ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తున్నాను. మరి పిల్లలు కూడా ఎంత హ్యాపీగా ఉన్నారంటే, ఎంత సంతోషంగా ఉన్నారంటే మరి ఈ భోజనాలు ఏర్పాటు చేసినందుకు వాళ్ళు మనస్ఫూర్తిగా ఈ అయ్యప్ప సేవా సమితిని వాళ్ళు జీవిస్తున్నారు. మరియు మా కమిటీ నిర్ణయం మేరకు ఈ యొక్క భోజనం ఏర్పాటు చేస్తున్నాము. మీరు కూడా విద్యార్థి విద్యార్థులు మంచిగా చదువుకొని ఆ స్వామివారి ఆశీస్సులతో మంచి ఉద్యోగం సంపాదించి మనకు మన సమాజానికి మేలు చేయాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాము.